హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో బర్గులతో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ లాగా తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మురుమురాల చాట్ కోసం నేను ఇక్కడ 4 to 5 కప్స్ మురుమురాలు తీసుకున్నానండి. అందులో ముందుగా వేయించిన శనగపప్పు, అలాగే వేయించిన వేరుశనగ గుండ్లు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 to 5 పచ్చిమిర్చికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఇక్కడ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే స్పైసీనెస్ ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం ప్రచరిస్తున్నట్లుగా కలుపుకుంటే ముంత మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బొరుగులకి బాగా పట్టేస్తాయి. ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని పిండుకుందామండి. ఎవరికి పులుపుకు తగ్గట్టు వాళ్ళు నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కాయ నిమ్మకాయ మొత్తం కంప్లీట్గా పిండేస్తున్నాను. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మళ్ళీ మొత్తంగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. నిమ్మరసం కూడా బొరుగుల మసాలాకంతా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ముంత మసాలా రెడీ అయిపోతుంది. ఇది టీ టైమ్ స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బొరుగుల మసాలాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.